తూర్పుగోదావరి జిల్లా పెదపూడి మండలం గొల్లల మావిడేడులో మంగళవారం అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ఇన్ఛార్జ్ చంద్ర మల్లరత్నం పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చంద్ర మల్లరత్నం మాట్లాడుతూ, ఈ నెల 31న విజయవాడలో వికలాంగుల సమస్యలపై ధర్నా చౌక్ వద్ద వికలాంగుల దీక్షను చేపట్టనున్నారని, ఈ దీక్షకు వికలాంగుల తల్లిదండ్రులు అధిక సంఖ్యలో వచ్చి విజయవంతం చేయాలని ఆయన కోరారు. వికలాంగుల భవిష్యత్తుపై అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు పాల్గొని వికలాంగుల దశ దిశలను నిర్దేశించి వికలాంగుల భవితను మార్చే విధంగా చర్యలు తీసుకుంటారని ఆయన తెలిపారు. ముఖ్యంగా 40% నుండి 100% ఉన్న వికలాంగులకు 5,000 రూపాయలు పింఛను ఇవ్వాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ బొచ్చ యేసు, రాజమండ్రి డివిజన్ అధ్యక్షుడు చీకట్ల వెంకన్నబాబు, నౌకతోటల అబ్బులు సబ్బి వెంకన్న, సింహాద్రి మండల వికలాంగులు పాల్గొన్నారు. నిర్మించివ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచే కొత్తగా ముఖ్యమంత్రి గారు కొత్త నినాదం చేశారు, 2 చేతులు లేని వికలాంగులకి మరి 10,000 పెన్షన్ ఇస్తాను. మేము మా తల్లి తండ్రి అక్కా చెల్లెలు ఓట్లు కలిపితే 1,25,00,000 ఓటు కలిగిన బ్యాంకుగా మేము ఉన్నాం. మాకు మంచి చెయ్యండి, మా ఓటు అడగండి అనే నినాదంతో రేపు దీక్ష చేస్తున్నాం. మరి మీరు ఏదైతే 40% నుంచి 80% ఉన్న వాళ్ళకి 2014లో చంద్రబాబు నాయుడు గారు 600 హామీలు ఇచ్చారు, అందులో 60 హామీలు వికలాంగుల సమస్యలపైనే ఉన్నాయి. కానీ ఇచ్చిన హామీల్లో ఒక పెన్షన్ తోటే సరిపెట్టుకుని వికలాంగుల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా వ్యవహరిస్తున్నారు. కానీ రాష్ట్రంలో 26 లక్షలు వికలాంగులు ఉన్నారని రాష్ట్ర గణాంకాలే చెబుతున్నాయి. అయినప్పటికీ కూడా మరి ఈ 26 లక్షలతో పాటు మా తల్లి తండ్రి మా అక్కా చెల్లె ఓటుతో కలిపి 1,25,00,000 ఉన్నారన్న విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు మర్చిపోతే మాత్రం మరి రాబోయే కాలంలో తగిన మూల్యం సమర్పించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. మరి వికలాంగుల్ని గ్రూపులుగా ఎడదీయడం కాకుండా 40% నుంచి 100% ఉన్న ప్రతి వికలాంగుడికి 5,000 పెన్షన్ ఇవ్వాలి. ఈ ఇప్పుడు జరిగే అసెంబ్లీ సమావేశంలోనే 2016 చట్టాన్ని ప్రవేశపెట్టి ఆ చట్టంలో పొందుకొచ్చిన అంశాలన్నీ నెరవేర్చే విధంగా చర్యలు చేపట్టాలి. మూడో విషయం, వికలాంగులందరికీ కూడా మీరు అంత్యోదయ కార్డులు ప్రవేశపెట్టాలి. వికలాంగులకి నిరాధారంగా జీవించే వాళ్ళకి ఇల్లు నిర్మించి ఉచితంగా ఇవ్వాలి. మూడో విషయం, మీరు కొత్తగా చెప్పిన విషయం ఏంటంటే 2 చేతులు లేని వాళ్ళకి మీరు 10,000 పెన్షన్ ఇస్తానని చెప్పుకొచ్చారు. మరి అలాగే 2 కళ్ళు లేని వికలాంగులకి ఇవ్వాలి, 2 కళ్ళు లేని వికలాంగులకి ఇవ్వాలి, మానసిక వికలాంగులకు కూడా 10,000 పెన్షన్ ఇవ్వాలని మేము ప్రధాన డిమాండ్ పెడుతున్నాం. మరి ఇప్పటికైనా మీరు ఆలోచన చేసి ఈ 40 నుంచి 80 ఉన్న వికలాంగులకు 1,000 రూపాయలు, 80 నుంచి 100% ఉన్న వికలాంగులకు 1,500 కాకుండా మీరు ప్రతి వికలాంగుడికి మీరు ఇవ్వాల్సిన పెన్షన్ 3,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. రేపు 31న జరిగే ఈ ధర్నాలో వికలాంగులు, వికలాంగు తల్లి తండ్రులు అతి సంఖ్యలో పాల్గొని విజయవంతం చేస్తాం. మరి ప్రభుత్వం ఎన్ని అడ్డంకాలు కలిగించినప్పటికీ కూడా మా యొక్క విజయానికి చేరువలో ఉంటామని డిమాండ్ చేస్తున్నాం. వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత.